మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది. 16 నియోజకవర్గాల్లో తేడాలు కనిపిస్తున్నాయి పోలింగ్లో అన్నది ఒక వార్త. 16 నియోజకవర్గాల్లో పోలింగ్ లెక్కల్లో తేడాలు, ఎన్నికల కమిషన్ గణాంకాలపై అనుమానాలు, అధికారుల పొరపాట, కుట్ర ఏమైనా జరిగిందా, ఆందోళనలు, అభ్యర్థులు అన్నది ప్రధానమైన వార్త. మనకు ప్రజాపక్షంలో రిపోర్ట్ అయిన పరిస్థితి, దీని మీద డిస్కషన్లోకి వెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా కేవలం 16 నియోజకవర్గాల్లోనే జరిగిందా, అది ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో జరిగిందా, ఎందుకు ఈ తేడాలు వచ్చినాయి, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే కుట్ర కోణం ఏమైనా ఉందా అన్నది వార్తలో వార్త సారాంశం. దాని మీద డిస్కషన్లోకి వెళ్దాం. విశాఖ గారు ఎట్లా చూస్తారు ఇవాళ 16 నియోజకవర్గాల్లో లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి? అంటే మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 16 దాకా నియోజకవర్గాల్లో ఉంది. అక్కడ చాలా వరకు కూడా ఓటింగ్లో, అంటే అది కుట్రకోణం అనేటువంటి చూడకూడదు, కానీ యాక్చువల్గా ఓటర్స్ యొక్క దీంట్లో అక్కడ ఈ 30 కాన్స్టిట్యున్సీస్ వుడ్ బి వెరీ క్రూషియల్ టు డిసైడ్ ఐదర్ కూటమి ఆర్ ది ఫేట్ ఆఫ్ దిస్ రూలింగ్ టీఆర్ఎస్ అనేటువంటిది. అయితే దాంట్లో ఫ్యాక్టర్స్ ఏం వర్క్ చేసాయి? అది కాకుండా ఈ ఎలక్షన్స్లో ఉన్న గ్రేటెస్ట్ ఇది ఏంటంటే, మీరు హైదరాబాద్ మినహాయించేస్తే దగ్గర దగ్గర 83% రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. అంత శాతం పోలింగ్ జరగడానికి కారణం ఏమిటి? ప్రధానంగా ఏ కారణాలు సాధ జనరల్గా ఏంటంటే అగ్రెసివ్ ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉన్నప్పుడు. అయితే ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వ్యతిరేకంగా ఓటు వేసేవాడు ఉండే కసి కృతజ్ఞతాభావంతో కూడా ఓటింగ్ జరుగుతుందని ఒక వాదన జరుగుతుంది. కృతజ్ఞతాభావంతో ఓటింగ్ జరిగిన వాడు అంత అగ్రెసివ్గా వేసి వస్తాడని అనేటువంటిది ఇప్పుడు ఎప్పటివరకు ఎప్పుడు ఇన్ని ఎలక్షన్స్లో మేము చూసిన ఎలక్షన్స్లో అయితే అక్కడ కూడా అటువంటిది కనిపించలేదు. అయితే ఇక్కడ ఈ 83% జరగడం, అదిని అర్బన్ ఓటర్ దగ్గరికి వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఆల్మోస్ట్ 5% లాస్ట్ ఎలక్షన్ కంటే కూడా తగ్గిపోయింది. సో మిగతా చోట్ల అర్బన్లో 47% పెరిగింది రూలింగ్ పార్టీ కానీ ఇంకోటి అని పెరిగింది. దానికి ఇందులో ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు, ఇవాళ మనకు హోరాహోరీగా జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్న టైంలో, హోరాహోరీగా నెక్ అండ్ నెక్ ఫైట్ జరుగుతోంది అనుకుంటున్న టైంలో, ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్తుంది 16 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల అంకెల్లో 1000 నుంచి 30,000 వరకు తేడా ఉంది ఓట్ల సంఖ్యలోనే. ఇక్కడ వీళ్ళు మాన్యువల్ గా ఇస్తున్న రికార్డులు వేరు, అక్కడ స్టాటిస్టికల్ గా ఈవీఎంలలో కనిపిస్తున్న రికార్డులు వేరుగా కనిపిస్తున్నాయి. ఈ ఓట్ల నంబర్లలో తేడా కనిపిస్తున్నాయి, ఇది ఏం జరిగింది, గోల్మాల్ చేశారా, లేకపోతే అధికారుల వైఫల్యమా అన్నది అందులో క్వశ్చన్. అంటే ఈవీఎంలో అంటే ఇప్పుడు ఈఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా మనకు తెలియదు కదా, మరి వాళ్ళు ఎట్లా కంపేర్ చేస్తారు? ఫైనల్ లాస్ట్ క్లోజ్ చేసినప్పుడు ఫైనల్ కౌంట్ వస్తుంది కదా, ఆ ఫైనల్ కౌంట్ వల్ల ఇన్ని ఓట్స్ పోలేదు. కౌంట్ అక్కడ చూపిస్తుంది వేరు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ వేరు, వీళ్ళు మాన్యువల్ గా ఎంట్రీ చేసుకునేది వేరు, నంబర్ తేడా ఉంది. సో న్యాచురల్గా మరి అక్కడ అధికారుల తప్పిదమే కావచ్చు, ఎందుకంటే ఆ టాలీ చేయడంలో కానీ దాంట్లో కానీ అదే. అయితే అక్కడ ఏమైనా మేనేజర్లు అధికారులు వాళ్ళ పని, వాళ్ళు డ్యూటీ చేసే వాళ్ళని అధికారులు తప్పిదమని ఎట్లా అంటారు? ఇక్కడ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు తేడా ఆ పేపర్, ఒక మైండ్ సెట్ చూడండి మీరు, ఆర్మీ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆ పేపర్ కోడిగుడ్డు మీద ఈకలు వీకే పేపర్, అది కమ్యూనిస్ట్ల పేపర్ తీసుకొచ్చి సార్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు మీరు. ఇప్పుడు వ్యవస్థల మీద మనకు గౌరవం ఉండాలి, మనం మాట్లాడేది కూడా రాసేది కూడా. వాళ్ళు ఇస్తున్న నంబరు తేడా ఉంది. కార్వా నియోజకవర్గం విషయంలో రజత్ కుమార్ గారే డైరెక్ట్ గా చెప్పారు, అవును అక్కడ జరిగింది, పేపర్లు దొరకలేదు, పేపర్లు దొరకలేనంత ఈజీగా పనిచేస్తుండ్రా ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్కి ఆ మాత్రం బాధ్యత లేదా? ఒక నియోజకవర్గానికి సంబంధించి 2-2.5 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన వ్యక్తులు ఓట్లు వేస్తే అభ్యర్థుల భవిష్యత్తు, 5 సంవత్సరాలకు సంబంధించిన భవిష్యత్తుకు నిర్ణయించాల్సిన విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటారా? మీకు ఎలక్షన్ కమిషన్ గురించి నేను ఒకటి చెప్తాను. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హైదరాబాద్ 15 నియోజకవర్గాలకు సంబంధించి, హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి ఓటర్ లిస్టు తయారు చేశారు. దానికి ప్రాతిపదిక ఏంటంటే 2011 పాపులేషన్ సెన్సెస్. ఆ రోజుకి 39,043,323 మంది జనాభా ఉంది. దాంట్లో తర్వాత 2014 నుంచి 2018 వరకు 122,000 మంది చనిపోయినారు. సెప్టెంబరు 2017 రిలీజ్ చేసిన జాబితాలో 39,60,760,706 అంటే జనాభా ఎంతమంది పుట్టారో, చచ్చిపోయిన వాళ్ళు పోగా కూడా దానికంటే ఎక్కువ సంఖ్యలో మనకు ఓట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది ఆఫీసర్ ఎక్కడో ఒక దగ్గర జరిగింది. దీనికి కారణం కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం ఏంటంటే, ఇది ఆ రోజున మేము ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ఎన్యూమరేషన్కి ఇచ్చాము, అప్పుడు సకల జనరల్ సమ్మె జరుగుతోంది, వీళ్ళు పాపం అక్కడికి పోయినారు, జనాలు కొట్టి పంపించారు, ఆ ప్రైవేట్ ఏజెన్సీ జనాభా లెక్కల ఆధారంగా 40 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి రాసిచ్చేసి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికో లేకపోతే అధికారు
దాన్ని అట్లా లింక్ చేయకుండా ఈ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చేసినటువంటి వైఫల్యాల మీద మాట్లాడితే వేరు. విజయధర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన తేడాలు? పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారో అది పేపర్ మెయింటెనెన్స్లో జనరల్గా అకౌంటింగ్లో తప్పు జరిగితే అది అది కరెక్షన్ అయిపోతుంది, అది ప్రాబ్లం ఉండదు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈ స్టేట్లో ఉన్న పొలిటికల్ వాతావరణం కానీ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షత మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్ మ్యానిపులేషన్ మీద ఏదైతే అనుమానాల వల్ల ఇట్లాంటి అనుమానాలు జనరేట్ అవుతాయి. కాకపోతే ఇది ఎట్లాగో ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేస్తున్నది కాబట్టి అది రిజాల్వ్ అవుతుందని ఆశిద్దాం. ఈరోజు నంబర్ తేడా వచ్చింది అని అంటే ఇప్పుడు అందులో ఈవీఎంలలో చూపిస్తున్న నంబర్ వేరు, అధికారులు అక్కడ రాసుకొని చూపించిన నంబర్ వేరు. అది జరగకూడదు. జరిగినది అని అంటే మేబీ వి హావ్ టు గో ఫర్ 16 నియోజకవర్గాలు అంటే ఇవాళ నెక్స్ట్ పోర్లో ఆ 16 నియోజకవర్గాలు అనేది చాలా కీలకంగా మారే. ఇప్పుడు ఆ 16 నియోజకవర్గాల రిజల్ట్ ఒక తీరు ఉంటుంది, మిగతా నియోజకవర్గాల రిజల్ట్ ఒక తీరు ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. రైట్ నరేష్ గారు, అంటే జనరల్గా అధికారులు ఏదైతే రాసుకొని చెప్పారో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అధికారి మిస్టేక్ చేస్తూ కానీ అందరు అధికారులు మూకుమ్మడిగానే చేయరు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మనం బూత్ లోకి వెళ్ళినప్పుడే ఎందుకంటే టెక్నికల్ గా పరిశీలిస్తే ఇప్పుడు ఎన్నికోసారి ఈవీఎంలు స్ట్రక్ అయినాయి, రకరకాల కారణాల వల్ల కూడా మిస్టేక్ అయింది. కానీ అధికారులు ఎందుకు కరెక్ట్ గా నేను అంటున్నానంటే అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్ ఉంటారు. సో పలాని ఓటు అనేది బీజేపీకి సంబంధించిన, టీఆర్ఎస్ సంబంధించిన, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు టిక్ చేసుకుంటూ కూర్చుంటారు. సో అదే అవి దాన్ని ఆఫీసర్ టిక్ చేసుకుని తర్వాత ఇంకు పెడతారు. ఇంకు పెట్టిన తర్వాత మనం ఓటేస్తున్నాం అంటే వీళ్ళ కౌంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదో ఒక కాడ రెండు కాడ ఏదో తేడా వచ్చిందంటే ఎవరు కానీ 16 జరగదా. కాబట్టి మిషన్ వైఫల్యాలే ఉండొచ్చని నేను టెక్నికల్గా నేను అనుకుంటున్నాను. సో దీన్ని ఎంత బ్రదర్ ఒక నిమిషం, దీన్ని ఎంత ప్రభావితం చూపిస్తుంది ఏందనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఒకటి మటుకు వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది, ఇది 100% నిజము. ఎందుకంటే లక్షల కొద్ది ఓట్లు మిస్ అయినాయి. ఆయన క్షమాపణ చెప్తే సరిపోతుందా? నేను ముందు నుంచి కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా మెమరాండాలు ఇచ్చింది చాలాసార్లు. సో ఇది ఎంత ఆగమేఘాల మీద ఇది చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఒక లెక్క ప్రకారం చేయండి. ఒక్కొక్కటి పిల్లలు కాన్సెస్లో ఎంత పెద్ద మిస్ అయినాయండి ఓట్లు. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ ఓవరాల్గా ఫెయిల్ అయింది. ఇంత ఘోరంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పనిచేయలేదు. రైట్, ఓకే ఉపేంద్ర గారు. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి పరిధి లోపల వాళ్ళు విజయవంతంగా వాళ్ళు పనిచేసినారండి. ఇప్పుడు మన ప్రతిపక్షాలు ఉండి మాటలు మాట్లాడి అక్కడ సీట్లో కూర్చొని పనిచేసే వాళ్ళ ఇబ్బందులు అయితే ఉన్న దాంట్లో మెరుగైనటువంటి దిశలో దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ట్రాన్స్పరెన్సీ వాళ్ళు పనిచేసినారు. పనిచేసిన దాన్ని ఇప్పుడు కొంచెం ఏమైనా చిన్న చిన్న అవకతవకలు ఏమైనా ఉంటే వాళ్ళకి తర్వాత ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అనే సంగతి అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు పోవాలి. కానీ మొత్తం మీద వ్యవస్థనే మనం బ్రష్ పెట్టిపోయిందనో లేకపోతే ఇంకా మాట్లాడడం కరెక్ట్ కాదు. బ్రహ్మాండంగా చేసిన ఎలక్షన్ కమిషన్ లక్షల ఓట్లు మిస్ అయినందుకు పోలింగ్ అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్పింది ఒక పాయింట్. ఇప్పుడు ఒకటి రెండు ఒక నిమిషం రెండు ఇవాళ ఎలక్షన్ ముగిసిన తర్వాత 28 గంటల వరకు రజత్ కుమార్కు తెలియదు ఎంత పోలింగ్ జరిగిందో. ఎందుకు 28 గంటల పాటు పట్టింది, ఎంత పర్సంటేజ్ జరిగిందో తెలియనంత గందరగోళ పరిస్థితి. ఇవాళ ఎలక్షన్ వ్యవస్థలో ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఎవరికి తెలియదు. ఇవాళ ఇంకొకటి, ఈ 16 నియోజకవర్గాల్లో ఈ అధికారులు ఇచ్చిన నంబర్కు ఈవీఎంలలో ఉన్న నంబర్కు తేడాలున్నాయి. ఇది ఇంత బ్రహ్మాండంగా చేసిందని చెప్పి అనుకోవాలా? ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకున్నటువంటి వసతులు వనరులను బట్టి చేసినారండి. ఇప్పుడు అక్కడ రావాల్సినటువంటి పర్సంటేజ్ టైం లేట్ అయిందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి సమాచారం చేరాలి కదా. ఇప్పుడు ఒకటా రెండా మూడా వేల వేల పరిధిలో ఉన్నాయి, చెప్తా ఉన్నా రాకెట్ రావాలి కదా. తెలంగాణ హైదరాబాద్ అయిపోతుందా? 100 కిలోమీటర్ రేడియస్ అయిపోయే పనులు అవి అంటే వచ్చేంత వరకు వచ్చింది. గా మాత్రం కూడా ఓపిక లేకపోతే ఎట్లా? 28 ఇప్పుడు మీరు ఓట్ల విషయానికి మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసినారు ఇట్లా సంగతి జరిగిందని, సమయం ఇచ్చింది, యాప్లు పెట్టినారు, ఆఫీసర్స్ దగ్గర ఉన్నారు, ప్రజలు ఎంతమంది చెక్ చేసుకున్నారు, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకున్నారు, మనంతా బాధ్యత లేదా? అంటే ఏది మనం చేయకుంటున్నా అన్ని జరిగిపోవాలని అంటే ఎట్లా? ఆఫీసర్స్ అనేటప్పుడు మనం కూడా మన వంతు కార్యక్రమంగా యాజ్ ఎ సిటిజన్ గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా మనందరం కూడా ముందు పోతే ఇలాంటి ప్రశ్న మీరు ఇంత బలంగా సమర్థిస్తున్నారు. సమర్థించిన మీ సీఎం గారు చెప్పిన కామెంట్ ఒకసారి చదువుతాను నేను. మీ సీఎం గారు ఇవాళ మీ సీఎం గారు
పోలింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం స్పందించారు. ఓట్ల లెక్కులో అప్రమత్తంగా ఉండండి, టీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచన. ఎందుకు ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ గా చేస్తుందని నమ్మకం మీనకు లేదా? అంటే దాని అర్థం ఏంటంటే అందరూ ఉండండి అని, మా వాళ్ళే కాదు. అంటే అదే ఆనవాయితీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత లెక్కింపు అనే విషయానికి వచ్చినప్పుడు అందరూ అది అందరి భవిష్యత్తుకు సంబంధించిన అన్ని పార్టీలు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ గవర్నమెంట్ యొక్క ఫామ్ కాకముందే, అంటే ఈ ఎలక్షన్స్ ముందు ఇక రిజల్ట్ వస్తానగానే ముందే లైన్లు కడుతుంటారు. సో ఈ క్రమంలో ఎప్పుడు ఎటు పిరాయిస్తారో ఎవరికి అర్థం కాదు. సో ఆ టైంలో పొలిటికల్ పార్టీ నాయకులు అలర్ట్కుంటారు, కానీ వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది బట్టిని గెలవడం ఇవన్నీ కూడా మనం పేపర్లలో చూసాం. సో ఈ రకరకాలుగా ఉంటుంది కాబట్టి మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉన్నాయో టీఆర్ఎస్ వాళ్ళకి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి అందుకే జాగ్రత్తగా ఉన్నాయని కేసీఆర్ గారు అన్నది అది. అంటే ఓట్ల లెక్క ఇప్పుడు పర్టికులర్గా మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ ఓట్ల బోగస్ ఓట్లు లేకపోతే డూప్లికేట్ ఓట్స్ ఏవే జరుగుతున్నాయి దీని కాబట్టి. ఏంటంటే న్యాచురల్ ఎవరికన్నా కామన్ లేమ్యాన్ కూడా అర్థమవుతుంది, వాళ్ళు ఒక షెడ్యూల్తో వెళ్తుండేవాళ్ళు. ఆ షెడ్యూల్ 2019 జనవరి కంప్లీట్ అయ్యేది, దాన్ని అడ్వాన్స్ చేశారు ఎలక్షన్స్ కోసం. అడ్వాన్స్ చేయడం అనేటువంటిది అది డెఫినెట్గా ఈ గూఫ్కి మొత్తం ఈ గందరగోళానికి అంతటికి కారణం. వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చుంటే కనీసం ఒక 10% 20% దాంతో ఏదైనా జరిగి ఉండేదేమో. ఇప్పుడైతే 100% గందరగోళానికి దారితీసింది బికాజ్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ టైం అనేటువంటిది కూడా వాళ్ళకి కూడా, బికాజ్ దే ఆర్ ఆల్సో ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే 2-3 నెలలు అడ్వాన్స్ చేసేయడం షెడ్యూల్ అని అనగానే రివిజన్ ఆఫ్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓట్స్ అని అనగానే వాళ్ళు డెఫినెట్గా లాస్ట్ టైం ఉన్న ఎలక్షన్ లిస్ట్లోనే చేశారు, దానిపైన వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు కాబట్టి ఆ ఎడిషన్స్ డిలీషన్స్లో డెఫినెట్గా ఇక అందరు గొడవలు జరిగాయి. దానికి డెఫినెట్గా ఎలక్షన్ కమిషనే బాధ్యత తీసుకోవాలి, ఎందుకంటే అడ్వాన్స్ చేయడానికి ఒప్పుకున్నది మీరు, ఆ నిర్ణయాన్ని అంగీకరించిందే మీరు. మీరు రాజ్యాంగ సంస్థ కాబట్టి మీరు మేము కాదు మేము చేయలేము వెళ్ళలేము అని చెప్పుంటే ఏ ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురాలేదు. నిర్ణయం తీసుకునే విషయంలో కొంచెం వారు టీఆర్ఎస్ సర్కార్ ఏదైతే డిజాల్వ్ చేయగానే ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినాడే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడిన అందరితో సెట్ చేసుకున్నా షెడ్యూల్ కూడా వస్తుందని షెడ్యూల్ కూడా ఆయన డిక్లేర్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసిండు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసిండు, ఎందుకంటే మేమందరం పై గొడవ పెట్టి రిక్వెస్ట్ చేస్తే ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసిండు. బేసిక్గా నేను ఏదేంటే వాళ్లకు 3 నెలల టైం, వాళ్ళకు ఉన్న షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు 2 ఫిబ్రవరి వరకు ఉండే ఎలక్షన్స్ పెట్టడానికి ఎవరు పెట్టమన్నారంటే డిసెంబర్లో. జనవరి 1 తర్వాత 18 ఇయర్స్ దాటే వాళ్ళు అరౌండ్ 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేము చెప్పింది ఏంది, యూ హ్యావ్ టైం టిల్ ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి. మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు డిసెంబర్లో? జనవరి 2 పెట్టొచ్చు, 70 లక్షల మందికి మీరు ఓటింగ్ రైట్ ఇవ్వచ్చు, మీ ఓటింగ్ రివిజన్ని సరిగ్గా చేసుకొని పెట్టొచ్చు. సో ఎలక్షన్ కమిషన్ అనేది ప్రెషర్లోకి వచ్చింది, ప్రెషర్లోకి వచ్చి వాళ్ళ చేతగాని పనిని కూడా అంత విపరీతంగా నెత్తి మీద వేసుకొని డిసెంబర్లో ఎలక్షన్ పెట్టాలనే డెసిషన్కి వెళ్ళిపోయింది. దానికి కారణం ఎవరు, ఎవరు పెట్టారు ప్రెషర్? అది అధికార పార్టీ చెప్పాలి. టైం తక్కువ ఉంది అని చెప్పి కాదు, టైం ఫిబ్రవరి చేసిన పొరపాటు, ఎందుకంటే ప్రెషర్లోకి వచ్చి తొందర పోవాల్సి అది పొరపాట కుట్ర, అది ఎవరు చెప్పాలా? ఇంకొక వార్త మనం చూస్తున్నాం, ఆ ఓటు ఎవరికి చేటు అన్నది ఒక వార్త కనిపిస్తుంది. హోరాహోరీలో ఓట్ల విలువ 8 స్థానాల్లో పెరిగి 10% పెరుగుదల, గ్రేటర్లో 16 చోట్ల తగ్గుదల, గ్రామీణంలో భారీగా పోలింగ్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారీగా 17.8% పెరుగుదల. విజయధర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు దీన్ని? గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బాగా పెరిగింది, హైదరాబాద్లో విపరీతంగా తగ్గింది. రెండు విషయాలు ఏంటంటే, హైదరాబాద్లో తగ్గడం అనేది శోచనీయం. చదువుకున్న వాళ్ళు, వర్కింగ్ క్లాస్, అర్బన్ ఏరియాలో కొంచెం కాన్షియస్ ఓటర్స్ కూడా పోలింగ్ స్టేషన్కు పోకపోవడం అనేది హైదరాబాద్ లాంటి సిటీలో 50%, యాకత్పురాల్లో 40% కావడం అనేది ఇది ఒక పెద్ద శోచనీయమైన విషయం. ఐకియా స్టోర్ ఓపెన్ అయితే 200% క్రౌడ్ ఉంటుంది. డెమోక్రాటిక్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి యాకత్పురాల్లో 40%, హైదరాబాద్ లాంటి పెద్ద ఎడ్యుకేటెడ్ అర్బన్ సిటీలో 50% ఉండడం అనేది విపరీతమైన శోచనీయమైన అంశం. దీని మీద ఎలక్షన్ కమిషన్ కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సరే ఎవరికి ఓటేస్తారనేది సెకండరీ విషయం, కానీ ముందు కనీసం పోయి ఓటర్ని వేయాలి, అదొకటి బేసిక్ థింగ్. రెండో విషయం ఏంటంటే, రూరల్ ఏరియాస్లో విపరీతంగా పెరగడం అనేది కూడా అది కూడా ఒక డౌట్కు దారితీస్తుంది. ఎందుకంటే జనరల్గా ఏమన్నా కాన్షియస్నెస్తోని
పోలింగ్ పర్సంటేజ్ పెరగాలంటే అర్బన్ ఏరియాస్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా లిమిటేషన్స్ రూరల్ ఏరియాస్లో డిస్టెన్స్ వైజ్ కానీ ట్రావెల్ వైజ్ కానీ వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అయినా కానీ సడన్గా 17.8% పెరిగింది, అది కూడా రిమోట్ ఆదిలాబాద్ లాంటి ఏరియాలో అని అంటే, ఒకటి స్పెసిఫిక్గా ఆదిలాబాద్ లాంటి ఏరియాలో అక్కడ డిస్ప్యూట్ నడుస్తుంది, ఒకటి ఆదివాసీలు అండ్ లంబాడాల మధ్యన డిస్ప్యూట్ వల్ల, దానివల్ల కూడా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు. అంటే ఎక్కువ ఇట్ మే బి డైరెక్ట్లీ హిట్టింగ్ దేర్ లైఫ్ కాబట్టి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఉండదు, అదొక రీజను. రెండవ రీజన్ కూడా మనం ఇది ఒక అనుమానాలకు దారితీసే ఓటింగ్ పెరుగుదల గురించి మాట్లాడితే స్పష్టంగా నా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలంటే, మేము హైదరాబాద్లో జరిగిన ఓటింగ్ పట్ల మేము చాలా దిగ్భ్రాంతిలో ఒక విధంగా బాధలో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ షేర్లింగంపల్లి లాంటి కాన్సెన్స్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70,000 పైచులకు నార్త్ ఇండియన్స్ ఉన్నారు రిజిస్టర్ అయ్యి. సో మనం చూసుకుంటే 48% వచ్చింది. సో అక్కడ ఓటింగ్ అనేది నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ వచ్చింటే జనరల్గా అది భారతీయ జనతా పార్టీ ఓటింగ్ అంటే. సో ఈ ఫెచ్చింగ్ ఉంటుండే. సో హైదరాబాద్లో కూడా చూసుకుంటే మన హైదరాబాద్ సరంగ్స్లో, సో ఎక్కడ మెజార్టీ పీపుల్ ఓటింగ్ రాలేదు పార్టీ అని చెప్పినట్టు నార్త్ ఇండియన్ అంటలేదు. జనరల్గా ఆ ఓట్ బ్యాంక్ ఎందుకంటే మాకు ప్రభావితం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. గుజరాతీస్ ఉన్నారు మా వాళ్ళే, ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలు చెప్పండి. ఒక నిమిషం. సో అదేవిధంగా హైదరాబాద్, మిడిల్ హైదరాబాద్ చూసుకుంటే ఇది పేరకపోవడం అనేది నిజంగా కూడా కొంచెం ప్రశ్నార్థకంగా, అంటే మాకు ప్రత్యేకం క్లాస్. కానీ జిల్లాలలో విషయానికి వస్తే ఈ ఓటింగ్ పెరగడంలో భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే లగడపాటి నుంచి మొదలు పెడితే చాలామంది ఊహించని ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ పెరుగుతుందని చెప్పేసి. సో ఈ కొత్త ఓట్ బ్యాంకు మీరు చూడండి రేపు రిజల్ట్. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కసి మీద వచ్చాడా ప్రేమతో వచ్చాడా? గ్రామీణ ప్రాంత ఓటర్ కశ్మీర్తో వచ్చాడా ప్రేమతో వచ్చాడా? చైతన్యవంతంగా వచ్చాడు. రైట్, ఉపేంద్ర గారు అది ఎవరికి ఆ చైతన్యం అనేది? కశ్మీర్ వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం, ప్రేమ మీద వస్తే ప్రభుత్వానికి చైతన్యంగా. ఎందుకంటే ఓటు వేసుకోకపోతే, ఓటు అనేది ఉపయోగించుకోకపోతే ఊరల్లో ఇంకా చనిపోయిన సంక్షేమ పథకాలు ప్రజల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయినాయి. ఒక మన ఆసరా పెన్షన్స్ కానీ, లేకపోతే బీడీ కార్మికులకి ఇచ్చేటువంటి 1,000 రూపాయల పెన్షన్ కానీ, ఒంటరి మహిళలు ఇలాంటివి ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి వెళ్ళినాయి. అదే వృద్ధుల విషయాన్ని కానీ, అదే మన ఎస్సీ ఎస్టీల విషయాలకు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు దాని చివరి దాకా పోయినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాభావంతో. ఇంకోటి రెండోది ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే మాకు ఈ సంక్షేమ పథకాలు వస్తాయి, లేకపోతే మేము అనుకున్న 1,00,000 ఎకరాల తెలంగాణ ఏదైతే మాగానే చెప్తున్నాం, ప్రాజెక్టుల విషయాలు ఉన్నాయి, ఇవంతా 70-80% కంప్లీట్ అయింది, మళ్ళీ వేరే తెలు చేయబోతుంది అంటే బుద్ధి. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారు, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారనేది ఒకటి, పట్టుదలతోటి అందరూ వచ్చేసి అలా ఓటింగ్లో పాల్గొన్నారు. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తి, మళ్ళీ అభివృద్ధి అడ్డుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు వచ్చినాడు కాబట్టి లేదు మరొక పోరాటం లాగా మళ్ళీ భావించారు. రెండు, ఒక నిమిషం, వారు చెప్పినది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి గవర్నమెంట్ డిజాల్వ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇంతకాలంలో ఎలక్షన్ జరపాలని ఉన్నది, కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి వచ్చింది. రెండోది 70 లక్షల ఓట్లని అంటా ఉన్నారు, ఏప్రిల్లో పెట్టి 70 లక్షలు ఉంటారు, ఇంకా అంతగా 6 నెలలు తరపు జరిపినా 70 లక్షలు ఉంటారు. ఎందుకంటే జనాభా పుట్టింది అట్లా ఉంటుంది కాబట్టి, దాన్ని మనం క్రైటీరియా తీసుకోవడం కరెక్ట్ కాదని ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు రూరల్లో ఓటింగ్ పెరగడానికి రెండు కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్న ఆదివాసీల సమస్య కానీ, అట్లానే టెనెంట్ ఫార్మర్స్ సమస్య కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక విధంగా రూరల్లో పెరగడానికి ఇవి కూడా చాలా ఎక్కువ వరకు దోహదం చేస్తుంటాయి. ఎందుకంటే 35 లక్షల మంది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు జరగలేదు. అటువంటిదే తర్వాత కులాల వారీగా కూడా చూసుకుంటే కొన్ని కులాలకు మాత్రమే అందాయి, కొన్ని కులాలు ఐసోలేటెడ్గా అయిపోయినాయి. అంటే ఒకే గ్రామంలో లబ్ధి పొందిన వాళ్ళు ఒక సైడు, లబ్ధి పొందని వాళ్ళు ఒక సైడు అన్నట్టుగా మారిపోయారు. కాబట్టి డెఫినెట్గా అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. మనం క్లోజ్ చేయాలి. ఒకటే మాటలే, ప్రజలకి చాలా స్పష్టమైన అవగాహన తోటి ఉన్నారండి, టీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సంక్షేమం అనేది. విజయారెడ్డి గారు అంటే రేపు రిజల్ట్ తో మన పర్సెప్షన్ చూస్తే, ఈ ఎలక్షన్ లో జరిగింది ఏంటంటే, అధికార పార్టీ విపరీతమైన డబ్బు దుర్వినియోగాన్ని చేసింది. ఈ ఓటింగ్ పర్సంటేజ్ రూరల్ ఏరియాల్లో పెరగడానికి అది కూడా ఒక కారణమని ఈ రిజల్ట్స్ చూపెడతాయనే అనుమానం కూడా ఉంది. అంటే ఓటర్లను ప్రభావితం చేయడం వల్ల రెండు పార్టీలు రెండే, ఎందుకంటే డబ్బుతోటి టీఆర్ఎస్ కు టీడీపీకి పట్టుబడ్డ సొమ్ము అంతా కూడా ఎక్కువ శాతం మహాకూటమిదే పట్టుబడ్డది. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మాటలు చెప్పాలంటే క్లోజ్ చేయాలి మనం.
అంటే యాక్చువల్గా ఇప్పుడు అన్నట్టు డబ్బు ప్రభావమే చూపించుంటే కనుక ఇప్పుడు దాకా అన్ని ఎలక్షన్స్లో డబ్బు కానీ మీడియా ప్రభావం కనుక ఉంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉండాలి, రాష్ట్రం వెళ్ళిపోకూడదు. సో అయితే డబ్బు అంత ప్రభావం చూపించు, డెఫినెట్గా డబ్బు అయితే తీసుకున్నారు కానీ ఓటు వేసేటప్పుడు డెఫినెట్గా వెళ్ళి తన చాయిస్ ప్రకారం వేస్తాడు మ్యాక్సిమం. థ్యాంక్ యూ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ విశాఖి గారు, థ్యాంక్ యూ విజయాధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నరేష్ గారు. మొత్తంగా ఇది ఓటరు దేవుడు అయితే ఓటర్ తన తీర్పుని చెప్పేశాడు, ఆ తీర్పు ఏముందన్నది రేపు తేలబోతుంది.